షాఫీ గారు, పోలింగ్ శాతం తక్కువగా నమోదవడానికి కారణాలు ఏమై ఉంటుందంటారండి? అసలు పోలింగ్ పర్సంటేజ్ చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈరోజు పెద్ద సమస్య అది. పోలింగ్ చాలా తక్కువగా అవ్వటం అన్నది, పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండడము నిజంగా చాలా పెద్ద సమస్య. ఎందుకు ఇదా ఉంది అంటే ప్రజల మైండ్ సెట్ ఇలా ఉంది. అంటే ఒక ఓటుకి ఇస్తున్నటువంటి వాల్యూ అది అనమాట. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే 50-60% పోలింగ్ అవుతుంది. అంటే రిమైనింగ్ 40% పీపుల్ మైండ్ సెట్ ఏంటి? ఎందుకంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళకి ఓటు యొక్క విలువ వారికి సరిగా తెలియదు. నా ఒక్కరు ఓటు వేయటం వల్ల వచ్చే లాభం ఏంటి అన్న ఆలోచన, నేను ఒక్కరిని ఓటు వేయకపోతే పెద్ద ఒరిగేదేముంది అన్న ఆలోచన, ఈ ఆలోచన. అంటే వాళ్ళు ఆ రోజు ఇచ్చే ప్రయారిటీస్, ఆ రోజు ఇప్పుడు ఎలాగో హాలిడే ప్రకటిస్తారు, యాక్చువల్లీ అది హాలిడే కాదు, రెస్పాన్సిబిలిటీ డే అని చెప్పాలి. అంటే చాలా పెద్ద బాధ్యతను నిర్వహించాల్సినటువంటి రోజుని హాలిడేగా చూడడం అనేది చాలా దురదృష్టం. అది అంటే ఆ రోజు తన భవిష్యత్తుని, 5 సంవత్సరాల భవిష్యత్తుని నిర్ణయం తీసుకొని బాధ్యత తను వహించాలి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామిక మన భారతదేశంలో రాజ్యాంగం మనకిచ్చినటువంటిది హక్కు మాత్రమే కాదు, అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇది మర్చిపోతున్నారు. ఆ రోజు ఏంటంటే ఫ్యామిలీతో పాటు ఏదో ఊరికి వెళ్ళిపోదాము, ఒక హాలిడేలాగా ఎంజాయ్ చేద్దాము, ఫ్రెండ్స్తో పాటు సినిమాస్కి వెళ్ళటము, ఈ వాతావరణం ఎందుకు క్రియేట్ అవుతుందంటే దీని యొక్క ప్రయారిటీ లేకపోవడం వల్ల, దీనికన్నా వేరే వాడికి ప్రయారిటీస్ ఎక్కువగా ఇవ్వడం వల్ల. యాక్చువల్గా ఈ పర్సంటేజ్ పెరగాలి అంటే ఏం చేయాలి? ఉదాహరణకి అర్బన్ ఏరియాకి రూరల్ ఏరియాకి వేరియేషన్స్ ఉంది. విలేజ్ ఏరియాలో మాత్రము రూరల్ ఏరియాలో పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, అర్బన్ ఏరియాలో తక్కువ. అంటే చదువుకున్న వాళ్ళు తక్కువగా పోలింగ్ చేస్తున్నారు, ఓటు తక్కువ వేస్తున్నారు. ఎందుకని? నా జాబ్ నేను చేసుకోవాలి కదా, ఏ నాయకుడు వస్తే మాత్రం నాకు ఒరిగేదేముంది, ఈ నాయకుడు వచ్చినా జాబ్ చేయాల్సిందే, ఈ గవర్నమెంట్ వచ్చినా నేను జాబ్ చేయాల్సిందే, నా వ్యక్తిగత జీవితంలో పెద్ద ఒరిగేదేమీ లేదు కదా అని ఆలోచన. అంటే ఇక్కడ ఏమైపోయింది, నేను నా కుటుంబం నా వ్యాపారం నా ఉద్యోగం అనే ఆలోచిస్తున్నాను తప్ప నా సమాజం నా ఆలోచన లేదు. ఈ ఆలోచన రావాలి. అంటే సమాజం కోసం ఆలోచించడం కోసము ఒకరోజు సమయం తీయాలి, ఆ రోజు ఓటు వేయాలి. ఒకటి. ఇంకో విషయం ఏమిటంటే ఓటు అనేది ఒక హక్కు అంటున్నాం కదా, ఇది హక్కు మాత్రమే కాదు ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడాను. ఎలా ఇది అంటే నా ఆలోచన ఎలా ఉందంటే ఓటు వేయటము నిర్బంధంగా చేయాలి, ఇట్స్ కంపల్సరీగా చేయాలి. ఇది ప్రభుత్వం తరపు నుంచి రూల్ రావాలన్నమాట, కంపల్సరీ వేయాల్సిందే. ఓటు వేయకపోతే ఖచ్చితంగా ఈ శిక్ష ఉంది, ఈ ఫైన్ కట్టాలి. ఉదాహరణ చూడండి, మన ఆస్ట్రేలియాలో ఓటు అనేది నిర్బంధంగా ఉంది. ఎవరైనా ఓటు వేయకపోతే ఫైన్. ఏంటి ఫైన్? ఆస్ట్రేలియన్ $20 ఫైన్ కట్టాలి. ఉదాహరణకి నేను ఆస్ట్రేలియాలో సిటిజన్గా ఉండి నేను ఓటు వేయకపోతే $20 నా మీద ఫైన్ ఉంది. అంటే ఎంత? మన భారతదేశంతో పోల్చుకుంటే రూపీస్లో దాదాపుగా 981 రూపాయి. అంటే యావరేజ్గా 1000 రూపాయలు ఫైన్ ఓటు వేయకపోతే. ఇది నిర్బంధం, కంపల్సరీ వేయాల్సిందే. ఫైన్ కట్టకపోతే మళ్ళీ కేసు కూడా బుక్ అవుతుంది. ఇంత సీరియస్నెస్ రావాలి. మన భారతదేశంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావాలి. ఎప్పుడైతే అది వస్తుందో ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడు, ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అన్న ఆలోచన వస్తుంది. బ్రెజిల్లో కూడాను నిర్బంధ ఓటు హక్కు ఉంది, తప్పకుండా వేయాల్సిందే. బ్రెజిల్లో అయినా కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి సిస్టమ్ మన దగ్గర కూడా రావాలి. మన దగ్గర ఎలా ఉండాలి? నా ఆలోచన ఏంటంటే ఒకవేళ ఓటు నేను వేయకపోతే నేను గవర్నమెంట్ పథకాలు తీసుకోవడానికి అర్హుణ్ణి కాదు. ఏ పథకంలో అయినా నేను భాగస్వామి అవ్వాలంటే, నేను లబ్ధిదారుని అవ్వాలంటే నేను ఓటు వేసిన వ్యక్తి అయి ఉండాలి. ఇది బేసిక్ రూల్గా ఉండాలి. ఓటు వేసి నేను స్కాలర్షిప్ తీసుకున్నాను అనుకోండి, ఉదాహరణకి నేను ఓటు వేస్తానంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత నేను ఓటు వేయకపోతే నేను స్కాలర్షిప్కి నేను అర్హుణ్ణి కాదు. ఏ విషయాన్ని లబ్ధి పొందాలన్నా కానీ ఇది కంపల్సరీగా ఉండి ఉండాలి. ఇంకొకటి, ఆ రోజు ఈరోజు హాలిడే అని చెప్పేసి మూవీస్కి వెళ్ళిపోతున్నారు, ఆ రోజు బంద్ ప్రకటించాలి. ఇలాంటి విషయాలకి సినిమా థియేటర్లో ఆ రోజు ఆడకూడదు. ఎందుకని? ఎప్పుడైతే తన మూవీకి ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాడో దీనికి ప్రయారిటీ తగ్గిపోతుంది. లేదు, ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి అవేగేషన్స్, ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ ఉండకూడదు అన్నది ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి రోల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది, పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇలాగే ప్రతి ఓటరి కోసం కూడా ప్రతిజ్ఞ ఉంది. ఇప్పుడు నేను ఒక ఓటర్ని, 18 సంవత్సరాలు నిండిన తర్వాత నా భారత రాజ్యాంగం నాకు ఓటు హక్కుని కల్పించింది. దేని బేస్ మీద నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను? ఆ ప్రతిజ్ఞ బేస్ మీద అంటే ఆ ప్రతిజ్ఞని నేను చదవటము, అర్థం చేసుకోవడము, ఆచరించాలి. ఏంటా ఓటర్ యొక్క ప్రతిజ్ఞ అని చూసుకున్నట్లయితే, భారతదేశ పౌరుడనైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల వాతావరణం నిలబెడతానని, కుల మత వర్గ జాతి ప్రాంతీయ భేదాలు మరియు ఎటువంటి ప్రభావం లేకుండా ప్రతి ఎన్నికల్లో కూడా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇది ప్రతిజ్ఞ. అంటే ఈ విధంగా ప్రతి ఓటరు ప్రతిజ్ఞ చేయాలి. ఇక్కడేముంది అంటే ఎలాంటి ప్రభావానికి లోనవ్వను, ఈ కులము అన్న పదం కానీ మతం అని కానీ జాతీయాన్ని కానీ
వర్గం అని కానీ నా ప్రాంతం అని కానీ ఇలాంటి ఆలోచన లేకుండా అసలు నా సమాజానికి సరైన నాయకుడు ఎవరు, ఇతను నా మతానికి సంబంధించిన నాయకుడు, ఇతను నా కులానికి సంబంధించిన నాయకుడు, ఇతను నా ప్రాంతానికి సంబంధించిన నాయకుడు, ఈ ప్రభావం ఉండకూడదనేది ప్రతిజ్ఞ. అంటే మరి ఈ ప్రతిజ్ఞలో చివరిలో ఉన్నటువంటి విషయం ఏమిటి, ప్రతి ఎన్నికల్లో కూడాను నేను ఓటు వేస్తాను అన్నది ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ప్రతిజ్ఞ చేశానంటే వాగ్దానం చేశాను, వాగ్దానం అంటే మాట ఇస్తున్నాను. ఒక భారతదేశ పౌరుడిగా, ఒక ఓటరుగా నేను ఇస్తున్న ప్రతిజ్ఞ అంటే ప్రతి ఎన్నికల్లో కూడా నేను ఓటు వేస్తాను. మరి దీన్ని నిలబెట్టుకోవాలి కదా. ఓటర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఈ ప్రతిజ్ఞ ప్రకారంగా మైండ్ సెట్ ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి మైండ్ సెట్తో ప్రతి ఓటరు ఓటు వేస్తాడో రిజల్ట్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి, మన భారతదేశ భవిష్యత్తు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది.